విశాఖ జిల్లా అనకాపల్లి జార్జ్ క్లబ్ దగ్గర డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 88వ జయంతి వేడుకలు అబ్దుల్ కలాం సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు కాండ్రేకుల శ్రీరామ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆళ్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ కాండ్రేకుల విష్ణుమూర్తి పాల్గొని అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడ వదిలేసి ఇది నా పర్సనల్ సూట్, నా డబ్బులతో కొనుక్కున్న సూట్ అని చెప్పి ఆయన తిరిగి ఇంటికి తెచ్చుకున్నటువంటి దాఖలాలు మనం చూస్తే ట్రిపుల్ సిటీకి నిదర్శనం. ఇవాళ ఎందుకు విష్ణుమూర్తి గారు చెప్పినట్టుగా ట్రిపుల్ సిటీ అంటే ఇవాళ అబ్దుల్ కలాం గారిని ఇవాళ దేశం కాకుండా ప్రపంచం అంతా కూడా సింపుల్ సిటీకి మారిపోయినటువంటి అబ్దుల్ కలాం గారు మనందరం కూడా గుర్తించుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఆయన జీవితాన్ని మనందరం కూడా పారదర్శకంగా మనందరం ఆశయంగా తీసుకొని మనం కూడా అదే కోవలో ప్రయాణించడానికి కొంతవరకు మన ప్రయత్నం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. అదేవిధంగా ఆయన చనిపోయేటప్పుడు కూడా షిల్లాంగ్లో ఐఐఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో విద్యార్థులకి పాఠం చెప్తా ఉండే పాఠం విద్యార్థులకు కనుక ముందు అదే నిజమైన భారతీయత అంటే ఇందుగా మన రాబోయే పౌరులైన విద్యార్థుల్లో రీసెర్చ్ తెలిపే విధంగా ఒక శాస్త్ర విజ్ఞానాన్ని తెలిపే విధంగా ఆయన వృత్తి కూడా ఉపాధ్యాయులుగా ఉండడానికి ప్రయత్నించారు. నిజంగా ఎంతో ఉపాధ్యాయ వృత్తి అన్నది ఎంతో పవిత్రమైన వృత్తి. నిజంగా వృత్తికి న్యాయం చేశారు. శాస్త్రకర్తగా కాకుండా ఒక ఉపాధ్యాయుడిగా అధ్యాపకులు కూడా ఆయన సేవలు అందించారు. అటువంటి మహానుభావుడు నిజంగా ఆత్మ వర్గంలో శాంతి చేకూరాలి. అలాగే వారి పేరున నిజంగా మనం ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తామంటే మనం వారి జీవితానికి అనేక విషయాలు నేర్చుకోవాలి. మనం ఉన్నత గురితో నైతగులతో దుష్టపరిచి కలిగి ఉండాలి. మన జీవితంలో నిరాడంగా ఆకాశానికి ఆడపడాలని పోకుండా ఉన్న దాంట్లో మనం ఒక ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి మనమే మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. యువత స్వామి వివేకానంద అంటారు, యువత క్రియేటర్ ఓన్ చేసి ఎవరు వస్తారు ఎవరు చేస్తారు కాకుండా కొంతవరకు ప్రభుత్వాలు నాయకులు చేస్తారు. మన మిగతాదంతా మనమే క్రియేట్ చేసుకోవాలి లక్ష్యాన్ని. యువత క్రియేటర్ ఓన్ చేసి ఏదైతే లక్ష్యం, అలాగే ఆత్మవిశ్వాసంతో అబ్దుల్ కలాం లాగా సూర్యుడైన కొన్ని ఆత్మవిశ్వాసంతో ఆత్మాభిమంతో మంచి విషయాలు చేయడానికి మనం జీవితంలో మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తే ప్రతి కూడా లక్ష్యాన్ని సాధించడానికి వారు చెప్పినటువంటి స్వామి వివేకానంద ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన